మెదక్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూరా రహోత్తమ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరై ప్రసంగించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం కూడా సెలబ్రేట్ చేయడం జరుగుతోందని, ఆయన జీవితం కూడా మనమందరం కూడా ఒక ఆదర్శప్రాయమని, జీవితంలో ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకు కూడా ఆయన వెళ్ళటం మనందరికీ కూడా ఇన్స్పిరేషన్ అన్నారు. సో థర్డ్ ఫోర్త్ క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు మ్యాథ్స్ లో ఒకసారి నాకు 2 మార్క్స్ రావడం జరిగింది. సో ఆ 2 మార్క్స్ రావడం జరిగితే నార్మల్ గా ఆ బుక్స్ అంటే యూనిట్ టెస్ట్ క్వార్టర్లీ ఎగ్జామ్ ఆ పేపర్ ఇస్తారు ఇంటికి. సో అది ఇంట్లో చూపెట్టవచ్చు అనేసి బ్యాగ్ లో బుక్స్ కింద దాస్త పెట్టడం జరిగింది. సో మమ్మీ అడిగితే ఇంట్లో ఇంకా ఇవ్వలేదు పేపర్స్ అనేసి మమ్మీ చెప్తే, మా తమ్ముడు వచ్చి లేదు మమ్మీ ఇచ్చేస్తారు వాళ్ళకి, నేను ఎక్కడ దాచిపెట్టి చూపిస్తాను. మా మమ్మీ మొత్తం బ్యాగ్ అంతా ఓపెన్ చేసి చూస్తుంది, టోటల్ బుక్స్ కింద దాచిపెట్టేసి పెట్టినాను కనిపించాను. సో చూస్తే దాంట్లో 100కి 2 మార్క్స్ వచ్చినాయి మ్యాగ్. సో అది వాళ్ళ మమ్మీని బతిమలాడుతున్నాను, డాడీకి మాత్రం చెప్పకు, డాడీ చెప్తే కొడతాడు అనేసి ఎంత బతిందంటే కానీ మా మమ్మీ మాత్రం వీల్లేదు, కంపల్సరీ డాడీ నాన్నగారు తీసుకొని ఆ 2 మార్క్స్ వచ్చినాయని చూపెట్టింది. సో అప్పుడు నాకు చాలా భయం ఉండేది, సో ఇక బెల్లలో ఇవ్వడం పడే నాకు అనేసి అనుకున్నాను. బట్ మా ఫాదర్, సో ఎందుకు ఈయనకు 2 మార్క్స్ వస్తాయి అనేసి ఆలోచించి, సో అప్పటి నుంచి డైలీ ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చేసి, సో కంపల్సరీ నాతో కూర్చొని మొత్తం అంతా కూడా మ్యాథ్స్ అంతా పర్సనల్గా కూర్చొని కూడా ఎందుకు ఈయన ప్రాబ్లం అయింది కాన్సెప్ట్తో సార్.